హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అంటే ఈనాడు పత్రిక ఉద్దేశాన్ని ఏ రకంగా గత ఎన్నికల ముందు ఏ విధంగా అయితే NDAతోనొచ్చి వైసీపీ పార్టీ వెళ్తుంది అని చెప్పిన వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ముస్లిం మైనారిటీ వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ మా పార్టీని దూరం చేయాలనే ఒక దురుద్దేశాన్ని ఏదైతే వాళ్ళ మనసుల్లో ఉందో ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా ఈ రకమైన ఆలోచనలతో మా పార్టీ మీద అధికార పార్టీ మీద మా ప్రభుత్వం బురదెళ్ళాలనే ఉద్దేశంతో ఈ తాలూకా అంశాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఆ సమాజ వర్గానికి లబ్ధి చేకూర్దామని ఈనాడు రామోజీరావు గారు పాపం దీన్ని రాశారు. ఇది అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు. దానిపైన నేను నిన్నటి రోజున ఒక లేఖ రాశా ఆయనకి. ఆ లేఖను కూడా మీ ప్రశ్నలు అందరికి కూడా నేను ఆయనకి పంపించాను, మీకు కూడా రిలీజ్ చేశాను. ఆ లేఖలు ఏమడిగానంటే, రామోజీరావు గారు మీకు 80 సంవత్సరాలు వచ్చాయి, పాపం చంద్రబాబు నాయుడికి 70 సంవత్సరాలు దాటిపోయినాయి, ఇద్దరు వృద్ధులైపోయారు, ఇంకా మీరు ఆరాటం మీ ఆరాటం చూస్తుంటే ప్రజలతో తిరస్కరించబడినప్పటికీ కూడా ఏదో విధంగా ప్రజా ఆదరణ పొందిన మా పార్టీని మా నాయకుడిని మీరు ఇలాంటి రాతలతోనే ఒక అపోహలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మా పార్టీకి బాగా అండగా ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వాళ్ళందరినీ కూడా దూరం చేయాలనే ప్రయత్నాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీ ఆటలు సాగవు, ఈ అన్నమాటని మీరు ఏ రకంగా రాస్తారు, ఇదేనా మీ తాలూకా మీ మీడియా సంస్కృతి, ఇదేనా, ఏమైనంటే పెద్ద పెద్ద మాటలు చెప్తారు మీరు, ప్రజాస్వామ్యం అంటారు, మీడియాకు వచ్చి హక్కులు కాపాడాలంటారు అని అడుగుతారు. 80 సంవత్సరాలు అయింది మీది పత్రిక, 80 సంవత్సరాల వయసు వచ్చింది ఈ పత్రిక, మీ పత్రిక పెట్టి 1 సంవత్సరాలు అయింది, దీనివల్ల ఏసమంతేనా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం వచ్చిందా, ఇలాంటి ఆలోచనతో దుష్ట పరిణామాలతో ఉంటే ఏమొస్తుంది, కాబట్టి సరైన వివరణ ఇవ్వండి అని చెప్పండి. నేను వచ్చి సౌమ్యంగా ఆయన వచ్చి అడిగా దీంట్లో ఈ లెటర్లో. మళ్ళీ ఇవాళ రాశారు ఏమని, ఆ మాట నేను అనలేదు అని. నేను అనలేదా, మీరు అనలేదని రాస్తారా? రామోజీరావు మీకు ఆలోచన మీకు వచ్చి కదా భాష. ఈ మాటను ఆయన అనలేదు, మా పత్రికలో వచ్చిందని రాయాలి. లేదు అనలేదు అన్నాడు, చూడండి ఇది మీరు అన్నాడని రాయాలి. మీరే రాశారు వాటి రైటప్లో ఉన్నది, ఇది కాదు మరి అనలేని మాటని మరి మీరు రాయాలి కదా. మా పత్రికే దీన్ని ఉడికించి వక్రీకించి చేశాము, లేదా మా విలేకరు తప్పు చేశాడు, లేకపోతే మా డస్క్ తప్పు చేసింది, లేదు నా వక్రబుద్ధితోనే నేను చేశాను, నాకున్న సహజ గుణం నా తాలూకా వర్గాన్ని నా సామాజిక వర్గాన్ని లేదు నా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి చేశానని అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే? చెప్పకంటే మళ్ళీ ఒక పెద్ద భాష మీకే భాష కోవిధులాగా ఈ రకమైన రాస్తూ ఇంకా మళ్ళీ దీని మీద వచ్చి నిన్న రోజున భారతీయ జనతా భరించాలి ఎవరైనా ఎదురంటే మా ఊళ్ళో సామీత్యం సుయంట్ అట్టేమనంటే వచ్చి ఆయన వచ్చి మేము ఎవరు అడిగాడు ఈ పార్టీ కలుస్తామని అడిగామా? ఎవరైనా ఒకరు అడిగి ఒకవేళ సపోజ్ ఏ విలేకరు ఎవరైనా అడిగితే అది వాస్తవం ఎంతో నాకు తెలియదు అని అంటూ ఏదైనా మాట్లాడితే అది ఒక సమంజసం. ఆయన ఒక పక్క
ఇన్ఛార్జి. మేము కలిసేది లేదు, ఎవడు కలిసేది లేదు, ఎవడు కలుస్తాడన్నాడు, ఎవడు నీ దగ్గరికి వచ్చి ఆ ఈనాడు పత్రికకి మీకు ఉన్న చుట్టారకాలు బందరకాలు మీరే వాళ్ళని ఎత్తుకొని ఎత్తిపోయి పెట్టుకున్నారు, మీరు మేము ఎత్తుకున్నావా? దానికి ఏం కనకాదు ఇంకో తోక. వాళ్ళు కలిస్తే నేను బయటకు వెళ్ళిపోతానని ఎవడు ముందు నేను కలమన్నాడు, ఎవడు బయటకు వచ్చిమన్నాడు, ఎవడు నేను వెళ్ళి మొన్న ఢిల్లీలో వాళ్ళు కాలు పట్టుకోమన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎవడు చెప్పమన్నాడు, ఎవడు వద్దన్నాడు నిన్ను చెప్పు, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా చేశారా? దేనికోసం ఇది అంతటి గంగురారిపోయినది? ఇది అన్నమాటని ఒకసారి నేను ఏంటన్నాను, ఇక్కడ ఈనాడు విలేకరు ఉన్నారు కదా, వచ్చారు కదా, ఎవరు ఏది బ్రదర్ బ్రదర్ వచ్చావు కదా, నువ్వు వచ్చావు, నువ్వు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నానా, ఒకసారి మనం చూద్దాం ఏమన్నాను. మీకు పత్రికలు, మీకు పత్రిక స్వాతంత్రం ఉండాలి, పత్రిక స్వేచ్ఛ ఉండాలి, ఏంటి అన్ని మాటలు అనకూడదు, కొన్ని నీ ఎథిక్స్ ఉండాలి, నియమాలు ఉండాలి, నీతో ఉండాలి అంటుంటారు కదా, ఏ రకంగా ఏ స్థాయికి దిగజారిపోతుందో. వ్యక్తుల కోసం వ్యవస్థని నాశనం చేస్తున్నారు, వ్యక్తుల కోసం వ్యవస్థని బస్టు పెట్టిస్తున్నారు, అది తప్పు. అందుకే నేను ఇప్పుడే కాదు ఒక 2 నెలల కింద అనుకుంటా ఇదే ఇక్కడ నుంచే పెట్టి రామదేవ గారికి చెప్పాను. ఎందుకండి ఇలాంటి పాప ఆలోచనలు మీకు వస్తున్నాయి ఆఖరి దశలోను? ఎందుకు తప్పు ఇది? ఇప్పటికైనా మీరు కొన్ని మార్చుకోండి, వ్యవస్థలో ప్రతిష్టం చేయడానికి ఆలోచనలు మార్చుకోండి అని చెప్పాను. బుధవారలే ఏది వ్యవస్థ కోసం చే తప్పు కాదు, ధర్మాలు కాదు, దీనివల్ల వ్యవస్థ బాగుపడుతుందని చేసింది. ఒక వ్యక్తిని బాగుపెట్టడానికి, ఒక చంద్రబాబు నాయుడు గారిని రక్షించడానికి కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దీనికి వచ్చి నేను వచ్చి ఆయన ఒక ఇచ్చాడు, ఆయన పిలిచినాడు, ఆయన నీ పార్టీ నువ్వు ఎవరితో కలుస్తావు, ఎవరితో పోతావు, ఎవరితో ఉంటావు, ఏం చేస్తారో నీ ఇష్టం, అది రాజకీయాల్లోనూ ఇది చూసాం ఇవాళ, ఇవాళ చూసి ఇవాళ చూశాను ఇవాళ ఇంకొక 2-3 ఇంగ్లీష్ పత్రికలు కూడా దానికి వెనక అంటే అన్నింటినీ తప్పలే, కానీ ఒకసారి ఇది కాదు, ఇది వాస్తవం కాదు, తప్పు చేస్తుంది ఓ పత్రిక, ఈ రకంగా మ్యానిపులేట్ చేస్తుంది, మోటివేట్ చేసి తప్పి పొందిన ప్రయత్నం చేస్తుందని చెప్పినప్పుడు దానికి ఒక శాంటిటీ ఉండాలి. మనం ఏదైనా తప్పు జరిగినప్పుడు జమ్మ అనుకుని మా మీద వచ్చి అంటే మా పత్రికా సోదరి మా విలేకరులకి లేదా మా దీనికి మాకు ఇబ్బంది కలిగింది, మరి మా మీద మీరు ఏ రకంగా దాన్ని చేస్తారు కదా, ఒక్కోసారి మేము కూడా ఒకసారి తప్పని పరిస్థితుల్లో అవును తప్పే నేను చేసింది అనుకుని అని ఓపెన్గా చెప్పిన సందర్భం కూడా 1-2 సార్లు వచ్చినాయి. ఎవరి మీద మేము కొద్దిగా హార్ష్గా పోయినా, లేదు షౌట్ చేసినా, లేకపోతే ఇంకోలా చేసినా, లేదు వ్యక్తిత్వం దెబ్బతిన్నా, లేదు మీ పత్రిక మీద ఏదైనా తోళ్ళాడినా వచ్చాయి. మరి ఇవాళ ఎందుకు మరి ఈ కార్యక్రమానికి ఎందుకు నా మీద మరి ఇచ్చిన దానికి ఎందుకు మీరు రైట్ తిరిగి పైపించు? మీరు మీ దాంట్లో ఉన్నది మీ దాంట్లో రాశారు కదా ఆఖరిలో ఏమని, నేను అన్ని మాట ఏంటి రాశారు కదా ఏమని, పరిశీలిస్తాం, దానివల్ల మేలవుతుంది అనుకుంటే అవసరం వస్తే దానికి ముందే లేకపోతే మానేస్తాం అని మీ దాంట్లో ఉంది కదా, కొన్ని అబద్ధాన్ని మానేస్తాం దాన్ని, మరి మానేస్తాం లేకుండా అవసరమైతే ఎన్డీఏలో చేరుతామని ఎందుకు, ఎక్కడ ఉందా అది ఎన్డీఏ మాట నా భాషలో ఎక్కడైనా ఎన్డీఏ అని పేరు ఇస్తారా? ఎవరితోనైనా అన్నాను, ఎవరితోనైనా అంటే ఏది ఇది ఏమిపోతుంది, ఏమవుతుందో తెలియట్లేదు ఇదంతా. అందుకే మళ్ళీ ఇంకోసారి సమయాన్ని తీసుకుని ఇవాళ సమావేశం పెట్టి ఇవాళ చూసిన తర్వాత ఎక్కడో దీనికి ఎండ ఉండాలి. ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి కుంచిత ఆలోచనతో కుంచిత భావంతో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏ మేనేజ్మెంట్ ఇలాంటి కార్యక్రమం చేయకూడదు ఉద్దేశంతోనే ఇది తీసుకొని చెప్తున్నాను అండి. అందుకు
వాళ్ళకి కూడా ఇంగ్లీషు రాశారు, వాళ్ళకి కూడా ఇది ఇస్ నాట్ కరెక్ట్ అండి, ఇది మీరు ఈనాటి మోటివేట్ అయినట్టు ఉన్నారు, అది మా పేపర్లో వచ్చింది అని చూసుకుని అని కూడా వాళ్ళకి కూడా నేను ఎందుకు మంచి పని చెప్పడం మనం చెప్పాలి కదా. నాకు ఇక్కడ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరు మాట్లాడారు, ఇప్పుడు రాలేదనుకుంటాను పేరే పేరు, బ్రదర్ మాట్లాడు మాట్లాడి నేను ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు సరే అంటే లేదు బ్రదర్ ఇక్కడ ఈ డిస్కషన్ రాలేదు బ్రదర్ నువ్వు అంటే నిజమా సార్ నిజమే రాలేదు అని మరి ఎవరో చెప్పారు సార్ ఈనాడు చెప్పారు ఈనాడు చెప్తే నమ్మకం అసలు ఈనాడు కాదు ఏ పేపర్ చెప్పిన నమ్మకం నేను మాట్లాడలేదు ఆ విషయం అంటే షూర్ సార్ అంటే షూర్ అని చెప్పారు నేను చెప్పా అది స్టోరీ ఫ్లైట్ ఎక్కేస్తాను ఫ్లైట్ ఎక్కేస్తాను నేను నేను చెప్పేసి స్విచ్ ఆఫ్ ఫ్లైట్ ఎక్కారా మళ్ళా మరి మరి నా నోటి తగిన మాట కాకుండా మరి టీవీలో ఉన్నది లేకుండా ఆ పేపర్ చూసుకొని రాసిస్తే మరి ఏం చేస్తాం అడిగి ఆస్కింగ్ నేను నేను చెప్పాను నో అని ఇప్పుడు రాసిన తర్వాత కదా రాకముందే అయినా ఇంకంటే మరి మరి మా మనసులో ఉన్నది మా మనసులో బావాలి ఇవన్నీ మీ మేము అనకపోయినా మీ అన్ని లేకపోయినా మేము మా మనసులో ఉన్నదనుకుని మీరు రాసేస్తుంటే ఏంటి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది ఈ పత్రికా స్వేచ్ఛ